కొత్త సచివాలయం కట్టుకోవడానికి కేబినెట్ అనుమతి పొందినట్టుగా, మరొకటి ఉమ్మడి రాష్ట్రంలోనే దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి శాసనసభ ప్రాంగణం 294 మందితో ఉన్నటువంటి శాసనసభ, 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఒక విశాలమైనటువంటి ఆధునికమైనటువంటి శాసనసభ, దానికి ఒక చారిత్ర నేపథ్యం ఉన్నటువంటి శాసనసభను కాదని కొత్తగా 17 ఎకరాల్లో 100 కోట్లతో శాసనసభను నిర్మిస్తామని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం, ఇవి ప్రధాన నిర్ణయాలుగా కేబినెట్ 6 గంటలు సమావేశం జరిపి తీసుకున్న నిర్ణయాలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మీరు ఇచ్చిన హామీలు, ఇంటరిమ్ రిలీఫ్ కానీ పే రివిజన్ కమిషన్ గురించి ప్రస్తావన లేదు. పూర్తిగా నష్టాలు ఊబిలికి నెట్టబడ్డటువంటి ఆర్టీసీ సంస్థను గట్టెక్కించడానికి లేదా ప్రభుత్వంలో విలీనం చేయడానికి కనీసమైన చర్చ కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని చెప్పి కొట్లాడినటువంటి యువతకు ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, ఇతరత్ర పరీక్షలు నిర్వహించి సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా పోస్టింగ్లు ఇచ్చిన దాఖలాలు లేవు.